హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియోలో వన్ టాపిక్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలంగాణ పాలిసీటికి సంబంధించి హైలైట్ పాయింట్స్ అయితే ఈ వీడియోగా చూద్దాము అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఎగ్జామ్ డీటెయిల్సు కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోగా చూద్దాం వీడియో అని చివరి వరకు చూడండి మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి సో ఫస్ట్ మీ డేట్స్ విషయానికి వస్తే ఇది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ వితౌట్ రేట్ ఫీజు రేట్ ఫీజ్ హండ్రెడ్తో అయితే మీకు ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ వరకు ఉంది ఇంకా రేట్ ఫీజు త్రీ హండ్రెడ్తో అయితే ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ వరకు ఉంది ఇంకా ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ ఎగ్జామ్ డీటెయిల్స్ సారీ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మీకు మే ట్వంటీ ఫోర్త్ బట్ ఇక్కడ మే సెవెంటీన్త్ అని అయితే ఇచ్చారు పీడిఎఫ్గో అది వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది ఇలాంటి అప్డేట్స్ మీకు తెలియాలి అంటే ఇక్కడ చూడండి కింద ఫర్ డీటెయిల్స్ వ్యూ వెబ్సైట్స్ అని ఇచ్చారు కదా ఈ వెబ్సైట్స్ మీకు ఫాలో అవుతూ ఉండాలి అప్పుడు మీకు హార్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి రిజల్ట్ ఎప్పుడు వస్తాయి వెబ్ కౌన్సిలింగ్ ఏంటి ఆ ప్రాసెస్ అన్నీ కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ రిజల్ట్స్ ఇది ఎక్స్పెక్ట్ డేట్ మాత్రమే కరెక్ట్గా ట్వెల్వ్ డేస్ అంటే ఎగ్జామ్ అయిన ట్వల్వ్ డేస్కి రిజల్ట్ వస్తుందని ఇచ్చారు ఇక్కడ ఇది జస్ట్ ఎక్స్పెక్ట్ డేట్ మాత్రమే ట్వల్వ్ డేస్గా కావచ్చు లేదంటే ఫిఫ్టీన్ డేస్గా కావచ్చు లేదంటే సెవెంటీన్ డేస్గా కావచ్చు ఓకేనా నెక్స్ట్ ఎగ్జామ్ డీటెయిల్స్కి వెళ్ళిపోతే ఇది పేజ్ నెంబర్ సిక్స్టీన్లో ఉంది అందుకనే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ పీడిఎఫ్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా గూగుల్ డ్రైవ్కి అది లింక్ అవుతుంది అక్కడ నుంచి మీకు డౌన్లోడ్ అవుతుంది ఇది మీకు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ చూడండి పీడిఎఫ్లో కంటెంట్ అని ఇచ్చారంటే పీడిఎఫ్లో ఏ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఎందుకు ఇచ్చారు మీకు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీకు క్లారిటీగా నేను హైగెట్ పాయింట్స్ ఆవర్గా చెప్పేస్తాను బట్ మీకు ఇంకా క్లారిటీగా డెప్త్గా ప్రతి పాయింట్ రిజర్వేషన్ గురించి వాటర్ గురించి అన్నింటి గురించి మీకు ఇందుకు ఇవ్వడం జరిగింది అందుకని మీకు క్లారిటీగా ఖాళీగా ఉన్నప్పుడు పీడిఎఫ్ ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ డీటెయిల్ డీటెయిల్స్ చూసుకుంటే పేజ్ నెంబర్ సిక్స్టీన్లో ఉంది ఇవి ఇక్కడ చూడండి సో మనకి ఫస్ట్ టెస్ట్ మోడ్ అంటే ఆఫ్లైన్లో మనం రాయాల్సి ఉంటుంది అండ్ ఆన్సర్స్ మనం హోమ్ వర్క్ షీట్లో బబుల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ టైం వచ్చేసరికి టూ అవర్ థర్టీ మినిట్స్ అంటే వన్ ఫిఫ్టీ మినిట్స్ మొత్తం మనకి ఎగ్జామ్ జరుగుతుంది ఎన్ని మార్క్స్కి అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి సో మా అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే ఒక్కొక్క మార్క్ ఒక్కొక్క మినిట్ అనమాట అంటే ఇక్కడ వన్ ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి టోటల్గా మీకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో దాన్ని బట్టి చూసుకోండి అండ్ ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ నుండి సిక్స్టీ బిట్స్ వస్తాయి సిక్స్టీ మార్క్స్ ఫిజిక్స్ నుండి ట్వంటీ బిట్స్ వస్తాయి ట్వంటీ మార్క్స్ కెమిస్ట్రీ నుండి థర్టీ బిట్స్ వస్తాయి థర్టీ మార్క్స్ బయాలజీ నుండి థర్టీ బిట్స్ వస్తాయి థర్టీ మార్క్స్ సో ఏపీ పాలిసెప్ట్లో అసలు బయాలజీ ఉండదు బట్ ఇక్కడ మీకు బయాలజీ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేను చెప్తాను ఏంటన్నది నెక్స్ట్ సిలబస్ విషయానికి వస్తే మీ టెన్త్ క్లాస్ సిలబస్ అంటే మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసిన టెన్త్ క్లాస్ సిలబస్ని బేస్ చేసుకునే మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ర్యాంక్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏపీ పాలసీలో సింగిల్ ర్యాంక్ ఉంటుంది అంటే వన్ ట్వంటీ మార్క్స్కే ఉంటుంది కాబట్టి సింగిల్ ర్యాంక్ బట్ ఇక్కడ ఇందులో చూడండి పీడిఎఫ్లో ఫోర్త్ పాయింట్ చూడండి అండ్ థర్డ్ పాయింట్ కూడా చూడండి ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అని చెప్పాను కదా ఎప్పుడు నుండి ఎప్పటికీ కూడా టైమింగ్ ఇచ్చారు లెవెన్ ఏఎం నుండి వన్ థర్టీ పిఎం ఎప్పుడు ఇది మే ట్వంటీ ఫోర్త్ అన్నమాట నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ వివింగ్ టు టేక్ అడ్మిషన్స్ ఇన్ టు అగ్రికల్చరల్ అండ్ వెటరినరీ డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై అని చెప్పి ఇచ్చారు షల్ అటెంప్ట్ బయాలజీ క్వశ్చన్స్ ఇక్కడ విషయం ఏంటంటే ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది జాతీయ చూడండి మీకు ఇక్కడ బాక్స్ చూసుకుంటే కనుక పేపర్ ఎలా వస్తుంది అంటే నాలుగు సెక్షన్స్ నాలుగు సబ్జెక్ట్స్ మొత్తం మార్క్స్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే సిక్స్త్ పాయింట్ కూడా చూడండి టూ సెపరేట్ ర్యాంక్స్ విల్ బి జనరేటెడ్ ఫర్ ఎంపీసీ వన్ ట్వంటీ మార్క్స్ అండ్ ద ఎంబైపీసీ గ్రాండ్స్ జనరేటెడ్ బై స్కేయింగ్ డౌన్ ద మ్యాక్స్ మార్క్స్ టు థర్టీ అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ పాలిటెక్నిక్లో మీకు కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి అంటే కొన్ని గ్రూప్స్ కంప్యూటర్కి సంబంధించినవి ఉంటాయి సివిల్కి సంబంధించినవి ఉంటాయి ఆర్కిటెక్చర్కి సంబంధించినవి ఉంటాయి నెక్స్ట్ కా ఎలక్ట్రానిక్స్కి సంబంధించినవి ఉంటాయి ఎలక్ట్రికల్కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి మీరు వీటిలో ఏ గ్రూప్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు కేవలం ఎంపీసీ అంటే ఇక్కడ చూసారా ఎంపీసీ వన్ ట్వంటీ మార్క్స్ అంటే మీకు బయాలజీ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు మాకు బయాలజీ ఎవరు అటెంప్ట్ చేయాలి అంటే అగ్రికల్చర్ గ్రూప్స్ కానీ వెటర్నరీ గ్రూప్స్ కానీ హార్టికల్చర్ గ్రూప్స్ అని కొన్ని ఉన్నాయి అలాంటి గ్రూప్స్లో మేము జాయిన్ అవుతాము అనుకున్న వాళ్ళు మాత్రం బయాలజీ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బట్ నేను ఇందాక చెప్పిన గ్రూప్స్ అదే కంప్యూటర్కి సంబంధించిన గ్రూప్స్ ఏమేమి చేస్తాము మాకు ఇంకా అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ వెటర్నరీ కానీ వీటి సైడ్ మాకు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు మీరు అసలు బయాలజీ అటెండ్ చేయకపోయినా పర్వాలేదు మీకు ఎంపీసీకి సంబంధించిన ర్యాంకే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి డి ఇప్పుడు మేము బయాలజీ కూడా అటెంప్ చేస్తే మాకు ర్యాంకింగ్ సిస్టమ్ ఎగో ఉంటుందంటే ఇక్కడ చూడండి సిక్స్త్ పాయింట్లో ద ఎంబైపీసీ ఎంబైపీసీ మీన్స్ మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ర్యాంక్స్ విల్ బి జనరేటెడ్ బై స్కేయింగ్ డౌన్ ద మ్యాథ్స్ మార్క్స్ టు థర్టీ అంటే ఇప్పుడు ఎంబైపీసీ ర్యాంక్స్ ఎలా ఇస్తారంటే మ్యాథ్స్ మీకు మొత్తం సిక్స్టీ కదా అందులో మ్యాథ్స్ నుండి థర్టీ మార్క్స్ తీసుకుంటారు అలాగే ఫిజిక్స్ నుండి థర్టీ మార్క్స్ తీసుకుంటారు కెమిస్ట్రీ నుండి థర్టీ మార్క్స్ తీసుకుంటారు బయాలజీ నుండి థర్టీ మార్క్స్ తీసుకుంటారు ఇక్కడ కూడా మీకు టోటల్ వన్ ట్వంటీ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అంటే మ్యాథ్స్లో థర్టీ మార్క్స్ కన్సిడర్ చేయరు ఆఫ్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ బయాలజీలో థర్టీ కన్సిడర్ చేస్తారు అనమాట సో ఇక్కడ ప్రతి స్టూడెంట్కి కూడా టూ ర్యాంక్స్ జనరేట్ అవుతాయి అది మీరు చాలా ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది మీరు అండ్ నిన్న కంప్యూటర్ కోర్స్ కంప్యూటర్కి సంబంధించిన గ్రూప్ తీసుకున్న వారికి బయాలజీ అటెండ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాను కదా మీకు ఇన్ కేస్ బయాలజీ అటెండ్ చేసినా కానీ ఏ ప్రాబ్లమో ఉండదు కానీ మీకు బయాలజీ అటెండ్ చేయాల్సిన అవసరం లేదు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ సో దాని గురించి మీకు ఇంకా క్లారిటీగా తెలియదు అంటే ఇక్కడ చూడండి ఎయిట్ పాయింట్ ఉంది కదా ఈ ఎయిట్ పాయింట్ చూసుకోండి మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే పాస్ మార్క్స్ అన్నట్టు ఎంత కావాలంటే థర్టీ పర్సెంట్ మార్క్స్ కావాలి అంటే మీకు థర్టీ సిక్స్ మార్క్స్ కావాలి పాస్ అవ్వాలంటే అందుకని తక్కువ వస్తే మనం పాలిజెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేనట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ దీనికన్నా ముందు మీకు అసలు ఏ గ్రూప్స్ ఉంటాయి ఏంటన్నది పాలిసెట్లో ఏ గ్రూప్స్ ఉంటాయి ఏంటనేది మీకు ఫస్ట్ కొంచెం ఐడియా ఉండగా అండి అప్పటికది మీకు సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది నేను వాట్ ఆఫ్టర్ నెక్స్ట్ అని అదే సారీ వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ టెన్త్ అని వీడియో చేయడం జరిగింది రీసెంట్గా అందుకనే పాలిటెక్నిక్ సంబంధించి ఏ గ్రూప్స్ ఉంటాయి ఏ గ్రూప్ దేనికి రిలేటెడ్ అనేది వీడియో చేశాను ఆ వీడియో ఒకసారి చూడండి అండ్ పాలిటెక్నిక్ సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను సెండ్ చేస్తాను మీరు కామెంట్ చేస్తే కనుక ఓకే నా ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మనకి ఈ పీడిఎఫ్లో కూడా పేజ్ నెంబర్ ఫైవ్లోని చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి అంటే నేమ్ ఆఫ్ ద డిప్లొమా కోర్సెస్ అని చెప్పి ఏ గ్రూప్స్ అంటే ఏ గ్రూప్స్ ఉంటాయి దేనికి సంబంధించినది ఇచ్చారు సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ అస అసిస్టెంట్షిప్ నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఈ గ్రూప్స్ ఒకసారి చూడండి ఇంకో చూడండి నియర్లీ ఫిఫ్టీన్ గ్రూప్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇంకో కంప్యూటర్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్కి సంబంధించినవి కూడా ఇచ్చారు చాలా ఇచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇవన్నీ కూడా సపరేట్గా వీడియోగా అయితే చేశాను ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఓకేనా అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన గ్రూప్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసారా ఇదిగో పేజ్ నెంబర్ ఫైవ్ యానిమల్ హస్బెండరీ అని నెక్స్ట్ డిప్గా మిన్ హార్టికల్చరు సో ఇవన్నీ కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ పేజ్ నెంబర్ ట్వంటీ నైన్లో అంటే ఇక్కడ పేజ్ నెంబర్స్ అవి రాశాను ఏంటనేది మనకు తెలియడం కోసము ఇక్కడ చూడండి బిట్స్ ఏ రేంజ్లో అడుగుతారు అనేది కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈ మోడల్ పేపర్ వెతుకుతాను ఇన్ కేస్ దొరికితే కనుక దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నమాట నెక్స్ట్ పేజ్ నెంబర్ ఒక నిమిషం ఇప్పుడు పేజ్ నెంబర్స్ ఇవ్వగలంటి అంటే పేజ్ నెంబర్ ట్వంటీ నైన్ తర్వాత ఓకే ఇదే ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అట్ ప్రైవేట్ అన్ఐడెడ్ పాలిటెక్నిక్ ఇఫ్యుగేటెడ్ ఫర్ ఏవై ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని ఉన్నాయి అంటే ఇక్కడ ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి అన్నది ఇవ్వడం జరిగింది అవి ఒకసారి చూసుకోండి అంటే ఏవి ప్రైవేట్ కాలేజెస్ ఏవి గవర్నమెంట్ కాలేజెస్ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి ఓకే నెస్ చాలా కాలేజెస్ ఉన్నాయి నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫార్టీ సెవెన్లో అగ్రికల్చర్కి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి ఇది పేజ్ నెంబర్ ఫార్టీ నైన్ ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ ఫార్టీ సెవెన్లో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ లిస్ట్ ఆఫ్ ద పాలిటెక్నిక్స్ ఇన్ తెలంగాణ విత్ ఇంటివి ఇంటి డీటెయిల్స్ ఒకసారి చూడండి అగ్రికల్చర్ సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నాయి ఓకే నా ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఫీజ్ డీటెయిల్స్ ఫీజ్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ సెవెంటీ ఫైవ్గా ఉన్నాయి ఇదిగో ఓకేనా ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్కి గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్కి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో వీళ్ళకి వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బట్ ఇక్కడ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో దాన్ని బట్టి మీ యొక్క అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి అండ్ ఫైనాన్షియల్గా మనకి అంటే మనం కొంచెం పేరెంట్స్ని కూడా అర్థం చేసుకోవాలి కదా దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నా సజెషన్ ఏంటంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ బాగా రాస్తారు అనుకోండి ఆటోమేటిక్గా మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది బట్ బాగా ఎక్కువ బ్యాంక్ వస్తేనే గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ కావప్పుడు మనం ప్రైవేట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనా దాన్ని బట్టి ఈ కొన్ని డేస్ యూటిలైజ్ చేసుకుని బాగా చదువుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ కౌన్సిలింగ్ పేజ్ నెంబర్ సెవెంటీ సిక్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి వెబ్ కౌన్సిలింగ్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఫస్ట్ పాయింట్ సోన్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద ఎస్ఎస్సి అండ్ ద పాలిసిట్ డీటెయిల్ నోటిఫికేషన్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్ ఇన్వైటింగ్ ద స్టూడెంట్స్ టు అటెండ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎంట్రీ అంటే ఇక్కడ మీకు ఎస్ఎస్సి రిజల్ట్స్ అండ్ పాగిసెట్ ఈ పాసెట్ ఎగ్జామ్ రిజల్ట్ అయిపోయిన తర్వాత మీకు మాక్సిమం వెబ్సైట్లు ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్ మీకు చెక్ చేసుకుంటూ ఉండండి ఇంకొక కింద చూడండి వెబ్సైట్ ఆల్రెడీ ఇచ్చేసారు ద డీటెయిల్స్ ఆఫ్ ద వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అండ్ వెన్యూస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎంట్రీ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ సో ఆ వెబ్సైట్ కూడా మీకు చెక్ చేసుకుంటూ ఉండండి అండ్ విషయం ఏంటంటే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు అప్లై చేసేటప్పుడు టీడబుల్యూఎస్ కానీ ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ పెడితే వాటికి సంబంధించి సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి మీరు కానీ అంటే మీకు సర్టిఫికేట్ లేకుండా కానీ పెడితే మీ సీట్ అనేది క్యాన్సిల్ చేసేసి వస్తుంది ఓకే ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఏ కాలేజెస్ అడ్మిషన్ ఇవ్వవు సో జాగ్రత్తగా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా చూసుకోండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఇక్కడ ఒకసారి చదువుకోండి నెక్స్ట్ పాటుగా మీకు సర్టిఫికేట్స్ ఏమేం కావాలి ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ కౌన్సిలింగ్ హౌ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ విచ్ ఆర్ రిలవెంట్ టు దెమ్ ఇన్ ఒరిజినల్ ఫర్ వెరిఫికేషన్ పర్పస్ అలాంగ్ విత్ వన్ సెట్ ఆఫ్ ఏంటిది అటెస్టెడ్ కాపీస్ అదే అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు వాటి యొక్క జిరాక్స్ కాపీస్ కూడా మీ దగ్గర ఒకటి ఉంచుకోండి ఆ సెట్ కూడా వాళ్ళు తీసుకుంటారు ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు ఏ సర్టిఫికెట్స్ కావాలని ఇచ్చారు ఎన్ని ఇచ్చారు చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా చూసుకోండి అంటే ఇవన్నీ అందక అవసరం ఉండవు మీరు అప్లై చేసే విధానం బట్టి అండ్ మీకు రిజర్వేషన్ క్యాటగిరీసు వీటి బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి ఈ సర్టిఫికెట్స్ కూడా దాంతోపాటుగా పేజ్ నెంబర్ సిక్టీ టూలో ఒక్క నిమిషము ఓకే పేజ్ నెంబర్ ఫిఫ్టీ టూగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ కేటగిరీకి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఇక్కడ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఇక్కడ చూడండి ఫి మెడికల్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ సో ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన రిజర్వేషన్ మీకు ఉంటే కనుక ఈ సర్టిఫికేట్స్ అనేవి క్యారీ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో దాన్ని బట్టి ఇదంతా జాగ్రత్త చూసుకోండి మీకు ఒక వ్యాట్ వస్తుంది అంటే నేను హైటెక్ పాయింట్స్ మాత్రమే చెప్పాను ప్రతి పాయింట్ అయితే చెప్పలేదు సో దాన్ని బట్టి మీకు ఇన్ కేసు రిజర్వేషన్ కేటగిరీస్ ఇవన్నీ ఉంటే ఏ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి ఏంటి అనేది ఈ పీడిఎఫ్గానే ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా వైట్ చేయండి అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్